हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाला मनमु बंगाळदुंप वेपुडु क्रिस्पी गा टेस्टी गा सिंपल गा एला तयार चेसुकोवाली एमेम पदार्थालु कावालो चूपिस्तानंडी। ई बंगाळदुंप वेपुडु मनं पप्पु रसं सांबार चेसुकुन्नप्पुडु नंचुकोवडानिकी चाला अंटे चाला बागुंटुंदंडी। ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను, చూద్దామండి। చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి। ఈ బంగాళాదుంపలండి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండానే ఒకేసారి మనము క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి। వీడియోలో చూసి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను, చూద్దామండి। హాయ్ అండి, ఇవాల్ల మనము బంగాళాదుంప వేపుడు క్రిస్పీగా టేస్టీగా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం పదార్థాలు కావాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూద్దామండి। ముందుగా నేను పెద్ద సైజు బంగాళాదుంపలు 4 తీసుకొని పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా నీళ్ళు తెల్లగా అయ్యే వరకు వాష్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి। నీళ్ళల్లో వేసి పెట్టుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవదు। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, చిన్న పీసు ఎండు కొబ్బరి తీసుకున్నానండి, 1.5 టేబుల్ స్పూన్ కారం, వెల్లుల్లిపాయ రెబ్బలు 1/8 తీసుకున్నానండి, కొద్దిగా కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4, పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా చీల్చి పెట్టుకున్నాను। అలాగే 3 ఎండుమిరపకాయలండి। ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాము। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి। ఆయిల్ హీట్ ఎక్కిందండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము। ఆవాలు జీలకర్ర వేగాయండి। ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము। మీకు ఈజీగా కావాలన్నాం కాబట్టి ఇలా చేస్తున్నానండి, లేదంటే బంగాళాదుంపలు ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పోపు పెట్టుకోవచ్చు। ఇలా అయితే అంతా ఒకేసారి చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। కొద్దిగా కరివేపాకు వేసుకుందాము। ఇప్పుడు బంగాళాదుంపలు వేసుకున్నామండి, నీళ్ళు లేకుండా మొత్తం వంచేసి బంగాళాదుంపలు వేసుకోవాలి। ఈ విధంగా బంగాళాదుంపలన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నామండి, మూత పెట్టకుండా 2 నుంచి 3 నిమిషాలు వేయించుకున్నామండి। సాల్ట్ ఇప్పుడే వేయకూడదు, వేసామంటే ముద్ద ముద్దగా అయిపోతుంది। ఒకసారి మిక్స్ చేసుకున్నామండి, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము। ఈలోపు మనము ఇందులోకి కారం రెడీ చేసుకున్నామండి, మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకున్నామండి, కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకున్నాము। కొబ్బరి అయితే గ్రైండ్ చేసుకున్నానండి, ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము। కారం వేసి అందులోనే 2 నుంచి 8 వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి, పొట్టుతోటే వేసుకున్నాను నేను, పొట్టుతోటే వేస్తే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే ముద్ద అవ్వకుండా పౌడర్ మాదిరే ఉంటుంది। కారం రెడీ అయిందండి, చూడండి ఈ విధంగా కారం రెడీ చేసుకున్నాము। మీరు కావాలంటే ఇందులో ఫ్రెష్ ధనియాలు కూడా కొంచెం దోరగా వేయించుకొని ఇందులో వేసి పౌడర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి, అలాగే మనము పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకున్నాము। ఇవి వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము,
బంగాళ దుంపలు చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఇందులో వేసుకుందాము. కారం వేసుకున్నాం కదండి, ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి. పైన కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వేసుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొటాటో వేపుడు అనేది రెడీ అయ్యిందండి. మీకు ఈ బంగాళదుంపలు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. బంగాళదుంప ఇప్పుడు రెడీ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో నేను ముందు ఉంటానండి. చూడండి పొడి పొడిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము.